కులమేది నీతికి మతమేది నింగే నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు గాలికి కులమేది నీతికి మతమేది నింగే నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు పంచభూతాలు అవే వాస్తుశాస్త్రములాలు వాస్తుశాస్త్రమన్నది కన్న తల్లి కన్న విన్న ఆ తల్లిని మనమంతా శిరసు వంచి ప్రార్థిద్దాం అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలిచి ఉన్నా కట్టడాలు నేటికి నిలచి ఉన్నా వాస్తు శాస్త్ర శిల్పాలు జగమెరిగిన సత్యాలు వాస్తు ప్రపంచము వాస్తు ప్రపంచము వాస్తు ప్రపంచము. నమస్కారం. స్థానబలమే కానీ తన బలము కాదయ్యా అని అన్నారు వేమన గారు. మరి ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ వాస్తు శాస్త్ర నిజాలుగానే మిగిలిపోయాయి. మరి వాస్తు లేకుండా ఎవరైనా ఇల్లు కడితే అది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, అది ఎంతవరకు వాళ్ళకి కలిసి వస్తుంది, అసలు మనం ఒక కట్టడం అని చేసినప్పుడు ఖచ్చితంగా వాస్తు అనేది పాటించాలా, ఒకవేళ వాస్తు పాటించకపోతే ఎలాంటి నష్టాలు కష్టాలు కలుగుతాయి, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు వాస్తు ఇంజనీర్ వాస్తు క్రియేటివ్ వడ్లమూడి అప్పారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి వాస్తు శాస్త్రానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలానే మీకు కూడా వాస్తుకు సంబంధించి ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా గురువుగారితో మాట్లాడచ్చు. అండ్ అలానే ఎవరైనా కానీ ఫోన్ లైన్ కలవని వాళ్ళు కానీ లేదు ఇంకా పర్సనల్గా కలిసి మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, వాటికి కాల్ చేసి నేరుగా గురుగారితో మాట్లాడచ్చు. అండ్ అలానే వాస్తు ప్రపంచం గురించి దానికి సంబంధించి వాస్తు శాస్త్రం మొత్తం తెలుసుకోవడానికి కూడా వాస్తు ప్రపంచం అని చెప్పేసి ఒక బుక్ను కూడా సార్ మనకు అందించడం జరుగుతుంది. సో ఇందులో ఈ బుక్ వాల్యూ వచ్చేసి 300 రూపీస్, అండ్ అలానే 250 రూపీస్ ఈ బుక్ వాల్యూ, 50 రూపీస్ వచ్చేసి పోస్టల్ ఛార్జెస్ ఉంటాయి. ఇందులో మనకి మెయిన్గా అడ్రస్ ఒకటి కనిపిస్తుంది, శ్రీమతి స్వరూపారాణి B/135 శ్రీకృష్ణానగర్ యూసఫ్ కూడా. ఈ అడ్రస్కి పంపిస్తే మీకు ఈ బుక్ అనేది అవైలబుల్ అవుతుంది. అండ్ అలానే మనం చూస్తే ఈ బుక్తో పాటు 9 పిరమిడ్ చిప్స్ కూడా ఉంటాయి. అండ్ అలానే పాకెట్ క్యాలెండర్ లాంటి కాలచక్రం కూడా దీంతో పాటు మీకు రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా వాస్తు శాస్త్రం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బుక్ని సార్ మనకి అందించడం జరుగుతుంది. సో తప్పకుండా ఆ బుక్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నేను చెప్పిన అడ్రస్కి మీరు మనీ అన్నీ పంపిస్తే మీకు ఆ బుక్ అవైలబుల్ అవుతుంది. అండ్ అలానే ఇప్పుడు ఎవరైనా కానీ గురుగారితో మాట్లాడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా గురుగారితో మాట్లాడచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. సార్, మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. సో ఒక మంచి మాట చెప్తారు మన ప్రేక్షకుల కోసం మా కోసం? తప్పకుండానమ్మా. ఎప్పుడు కూడా మంచి అనేది ఎప్పుడు కూడా మనసులో ధ్యానించుకుంటాం మంచిది. ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి కూడా మంచి తలుచుకుంటే మనకు రాబోయే కాలంలో మంచి జరుగుతుంది. ఏ వ్యక్తిని గురించి కూడా మనం చెడుగా ఆలోచించకూడదు, ఏ వ్యక్తి ఏ ఒక వ్యవస్థను గురించి కూడా వ్యవస్థను గురించి కూడా చెడుగా ఆలోచించకూడదు. ముఖ్యంగా వివాహ వ్యవస్థ, ఇది చాలా విలువైనది, చాలా దృఢమైన బంధం. ఈ బంధం భగవంతుడు అంటే భగవంతుడు అంటే ఏ భగవంతుడైనా కావచ్చు, అల్లా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ఎవరైనా సరే పూర్వజన్మలో మనకు లిఖించబడింది ఈ వ్యక్తికి ఈ వ్యక్తి సంబంధం చేసుకోవాలని. దాన్ని అందుట్లో మన హిందూ వ్యవస్థలో వివాహ బంధం చాలా గొప్పది, చాలా పవిత్రమైంది. మూడు ముళ్ళ బంధం చాలా తెగిపోని బంధం ఇది. ఈ బంధాన్ని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. మన వ్యవస్థలో ఉన్నటువంటి వివాహ బంధం యొక్క గొప్పతనం విదేశీయులు కూడా తెలుసుకొని చాలా ఉత్సాహంగా ఇలాంటి వివాహ బంధాన్ని ఏర్పరచుకోవాలని చెప్పేసి ఊళ్ళు ఊరుతుంటారు. మన గడ్డకు వచ్చినప్పుడు వాళ్ళు, మనం దండం పెట్టడమో మనకు తెలియదు కానీ వాళ్ళు మన భూభాగాన్ని తరిచి దండం పెట్టుకొని అడుగు పెడుతూ ఉంటారు. కనుక మన హిందూ ధర్మం, హిందూ మతం, హిందూ శాస్త్రం, హిందూ రాష్ట్ర దేశాలు ఎంత గొప్పవో మనకుంటే మనకు తెలియదు, మన గొప్పతనం మనకు తెలియదు. పక్కవాడు పోయినప్పుడు నేను ఇంత గొప్పవాడిని అని అనుకుంటాం. కనుక గాంధీ గారి గురించి మనకు తెలిసేదే కన్నా బ్రిటిషర్స్ చాలా గొప్పగా ఫీల్ అయిపోయారు, చాలా గొప్పగా అనుకున్నారు. అందుకని ఆయన మహాత్ముడు అని పెట్టింది మనం కాదు, బ్రిటిషర్స్ పెట్టారు. కనుక మన వ్యవస్థ అంత గొప్పది. దీనికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా విలువ ఇచ్చేసేసేసి దానికి కట్టుబడి ఉండి ఆ వివాహ వ్యవస్థను
ఎగతాళి చేయకుండా, ఆ తాళిని ఎగతాళి చేయకుండా దానికి సరైనటువంటి న్యాయం చేకూరుస్తారని మనం అనుకుందాం. ఎప్పుడు కూడా వివాహ బంధాన్ని గౌరవిద్దాం. వివాహం జరిగిన చక్కని బాంధవ్యం ఆ ఇంట్లో ఉందంటే ఆ ఇంట్లో చక్కని వాస్తు ఉన్నట్టే లెక్క. మీరు ఎప్పుడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో మనకు పుట్టే సంతానం కూడా అన్యోన్యమైన సంతానం, గొప్ప సంతానం, చాలా కలిగి కలిగిన సంతానం జన్మిస్తుంది. కనుక మీరు భార్యాభర్తలు వివాహ బంధాన్ని గౌరవించి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అన్యోన్యంగా మీరు ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాను. ఓకే గురుగారు, చాలా చక్కటి మాట చెప్పారు. సో మరి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, మొదటి కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? నగేష్ మేడం. నగేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అనంతపురం మేడం. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వాస్తు గురించి? గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి నగేష్ గారు. నగేష్ గారు మాట్లాడండి, కొంచెం పెద్దగా మాట్లాడండి. రెండోది ఏంటంటే మీరు ఏం మాట్లాడుకున్నారు ముందర కాగితం మీద రాసుకొని అడిగితే చాలా బాగుంటుంది, నేను కూడా చెప్పడానికి వివరంగా ఉంటుంది. చెప్పండి మీ సందేహం ఏంటో. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు తూర్పు ఫేస్ ఇల్లు సార్ మాది. తూర్పు తూర్పు ఫేస్ ఇల్లు మాది. రోడ్డుకి ఒక రూమ్ పోతుంది సార్, వెనక రూమ్ ఫ్రంట్ కట్టుకోవచ్చా? వెనక భూమి తక్కువ ఉందా? వెనక కాదు సార్, రెండు రూమ్లు ఉన్నాయి సార్. తూర్పు రూమ్ రోడ్డు కట్ అయిపోతుంది, రోడ్డుకు వెడల్పు చేస్తున్నారు. బ్యాక్ సైడ్ రూమ్ ముందుకు రోడ్డుకు కలుపుకోవచ్చా? తూర్పుకి కలుపుకోవచ్చండి. థ్యాంక్స్ సార్. ఓకే నగేష్ గారు. అండ్ సార్, మనం మాట్లాడుకుంటే ఒక ప్లాట్ని ముగ్గురు అన్నదమ్ములు పంచుకోవచ్చు అంటారా? ఒకవేళ పంచుకోవచ్చు అంటే ఎలా పంచుకోవచ్చు అంటారు? చాలా చక్కని ప్రశ్న అమ్మా. ఇది మన సమాజంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట జరుగుతుంటుంది. అన్నదమ్ముల భాగాలు విడిపోవటం అనేది ముఖ్యంగా ఒక భాగాన్ని, ఒక ప్లాట్ని 100 గజాలు కావచ్చు, 200 గజాలు కావచ్చు, 2000 గజాలు కావచ్చు, ముగ్గురు విడబెట్టుకున్నప్పుడు మధ్యవాడు కొంచెం డల్ అవటం మనం చూస్తూ ఉంటాం. మధ్యవాడు డల్ అవటం, అటుపక్కవాడు ఇటుపక్కవాడు కొంచెం బాగుంటుంది చూస్తాం. ఒక ప్లాట్ని, పెద్ద ప్లాట్ అయితే పర్వాలేదు, పెద్ద ప్లాట్ అయినప్పుడు ముగ్గురు విడబెట్టుకుంటే దానికి సరైనటువంటి స్పేస్ అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలు సరైన వాస్తుపరంగా ఖాళీ వదిలిపెట్టుకుని ఇండివిజువల్ ప్లాట్ లాగా చేసుకొని నిర్మాణం చేసుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో చిన్నవాళ్ళు 100 గజాలు తల్లిదండ్రులు సంపాదించిన 100 గజాలని ముగ్గురు అందములు పంచుకునేటప్పుడు చాలా ఇక్కట్లు పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు స్తోమత కలిగితే, వాళ్ళకి ఆర్థిక స్తోమత కలిగి ఉంటే ఒక దాని పైన ఒకటి 3 ఫ్లోర్లు వేసుకొని పైన పెద్దవాడు, మధ్యలో 2వవాడు, కింద చిన్నవాడు ఉండటం అనేది చాలా ఉత్తమమైంది. ఒకే ప్లాట్ని 3గా చేసుకునేటప్పుడు దయచేసి ఆ ఇద్దరు చేసుకొని ఒకడు ఒకతనికి బయట కొనిపెట్టడం లేకపోతే బయట ఇంకో రకమైన ఏర్పాటు చేసుకోవడం మంచిది. కానీ ఒకే ప్లాట్లో ముగ్గురు అన్నదమ్ములు చిన్న ప్లాట్లు, అప్పుడు పెద్ద ప్లాట్లు అయితే ఏంటంటే మినిమం ఒక 30 అడుగులు వెడల్పు ఉంటే ఒక ఇల్లు నిర్మించుకోవడానికి వీలవుతుంది, 2 బెడ్రూమ్ నిర్మించుకోవడానికి. కనుక అలాంటి లేనప్పుడు మొత్తం 30 అడుగులు అయితే 10 అడుగులు పంచుకొని రైలు పెట్టేలాగా చేసుకునేటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒక దాంట్లో చేసుకుని అది ఒకరు తీసుకొని ఇద్దరికి బయటగా కొనుక్కోవటం అలా చేసుకోవాలి. కానీ ఆ ఉన్న దాంట్లో ముగ్గురు ముడుచుకుందామంటే ఒక అతను మధ్య మృతపడిపోయి ఉంటాడు, అతని యొక్క ఎదుగుదల కూడా అంతే ఉంటుంది, ఆ ఇంట్లో వచ్చినటువంటి సంతానం కానీ అది కూడా ఎదుగుదల లేకుండా వాళ్ళు వాళ్ళకే భారం అయ్యి దేశానికి కూడా భారం అవుతారు. అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించడం చాలా మంచిది. అండ్ గురుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఒక ఇంట్లో 2 పోర్షన్లు ఉంటే పై ఎత్తులోనే ఓనర్స్ ఉండాలని, పక్క అంటే తక్కువ డౌన్లోనే అద్దెకున్న వాళ్ళు ఉండాలని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే దాని అలా ఉండకుండా ఉంటే వాస్తు ప్రభావం ఏమైనా వాళ్ళ మీద పడుతుందంటే, ఎందుకంటే చూడండి 2 ప్లాట్లు ఉన్నాయి, ఒక అంటే 2 భాగాలు ఉన్నాయి, ఒకటి అద్దెకిద్దాం ఒకటి ఉంచుకుందాం అని అనుకున్నాను. మీరు ఈశాన్య భాగం నాకు కావాలని చెప్పేసి ఈశాన్య భాగంలో ఉన్నారనుకో, అద్దెకిచ్చే భాగం 24 గంటలు 360 రోజులు అద్దెవాడు ఉండడు, వాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు 1 వారం రోజులు ఖాళీ ఉందనుకో, ఆ 1 వారం 10 రోజులు ఆ అందుట్లో వచ్చేటువంటి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అందుకని అలాంటి పరిస్థితి లేకుండా నైరుతి భాగం ఎప్పుడు కూడా మన ఓనర్స్ ఉంటుంటే, నైరుతి భాగంలో ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఆ ఇంటి మీద అధికారం, ఆ ఇంటి మీద ఒక చెల్లామణి అవుతుంటుంది. ముఖ్యంగా అందుట్లో అపార్ట్మెంట్స్లో వాచ్మెన్కి రూమ్ కడుతూ ఉంటాం మనం. వాచ్మెన్ రూమ్ నైరుతిలో కడితే ఆ వాచ్మెన్ రూము చాలా పవర్ఫుల్గా ఉంటాడు వాడు. అందుకని మనం జనరల్గా వాచ్మెన్ రూమ్ ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ కడతారు. కానీ నైరుతిలో కట్టినప్పుడు ఆ యజమాని తన ఆఫీస్ రూమ్ కిందనో, తన పిల్లల ఆఫీస్ రూమ్ కిందనో, ఏదో తన ఆర్గనైజేషన్లో ఉండే విధంగానే ఆ నైరుతి మూల నిర్మించుకుంటాడు. కానీ ఆ నైరుతి మూల నిర్మించి వాచ్మెన్లకు కానీ ఇతరులకు కానీ ఇవ్వరు. కనుక
నైరుతి భాగంలో ఇంటి యజమాని ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క నడక పోకడ, ఆ ఇంటి యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది. ఓకే గురు గారు, మనకు కాల్ తీసుకుందాం. హలో, మేడం నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తారా అండి, క్లియర్ లేదు వాయిస్. ఓకే, కర్నూలు జిల్లా. ఓకే అండి, మీకు వాస్తు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నాయో గురువు గారితో మాట్లాడండి. హలో సార్. నమస్కారం బాబు, చెప్పండి. నమస్తే సార్. ఏం లేదు సార్, మాది పాత ఇల్లు సార్ ఒకటి. అది నైరుతి గృహం పెరిగింది సార్. తర్వాత ఈ శాయం కట్టాయండి సార్. ఇప్పుడు పాత ఇల్లు పడగొట్టి కొత్త కట్టాలనుకుంటున్నాం సార్. దానికి వచ్చేసి ఈశాన్యము రోడ్డు ఉంది సార్, ఉత్తరానికి రోడ్డు ఉంది సార్, దక్షిణం తప్ప మూడు పక్కల రోడ్డు ఉంది సార్. వెరీ గుడ్. ఈశాన్యం కూడా రోడ్డు ఉంది సార్. ఈశాన్యం కట్ అయ్యింది సార్. ఇప్పుడు వరకు అయితే మా ఇంట్లో బాగా అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. పాతింటిని పడ కూడా కొత్త కట్టాలనుకుంటున్నాం సార్. సార్, మీ ఇంట్లో అందరు చదువుకుని ఉన్నారంటే మూడు రోడ్లు ఉన్నాయి కాబట్టి అది చాలా మంచి ఉత్తమమైన ప్లాట్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి అన్యాకాంత చేయకండి, మీరే ఉంచుకోండి. ఆ ఇల్లు పడగొట్టాలనుకున్నప్పుడు పర్వాలేదు, పడగొట్టేసేసి మంచి కొత్త ఇల్లు కట్టుకోండి. ఆ స్తోమత మీకుంది, ఇప్పుడు ప్రస్తుతం మీకు ఆ స్తోమత లేకుండా లేరు, నిర్మించుకోవచ్చు. కానీ ఆ ఇంట్లో వచ్చినటువంటి సామాన్లని, ఆ కయ్యల్ని వాడవాకండి, పాతింటి సామాన్లు వాడవాకండి, అన్ని కొత్తవి పెట్టుకుని కట్టుకోండి. కట్టుకున్నా కూడా మీరు నైరుతి పెరిగే విధంగా కట్టుకోవాకండి. నైరుతి మూల పెరగకుండా కట్టుకోండి. చక్కగా చతురస్రాకారంగా ఉందా, దీర్ఘ చతురస్రాకారంగా ఉందా ప్లాట్? పొడుగు ఎక్కువ, వెడల్పు తక్కువ, వెడల్పు ఎక్కువ, పొడుగు తక్కువ? చతురస్రాకారంగా ఉంటుంది కాబట్టి మంచిదేనండి. మీరు ఒక విధంగా మీరు కట్టుకోవాలనుకున్నప్పుడు ఆ డైమండ్స్ పంపించేసి మీకు కావాల్సిన విధంగా ఏమేమి కావాలి, 2 బెడ్రూమ్ కావాలా, 3 బెడ్రూమ్ కావాలా, 2 పోర్షన్ కావాలా, 3 పోర్షన్ కావాలా, 4 పోర్షన్ కావాలా అనేది వివరాలు నాకు రాస్తే నేను చక్కని ప్లాన్ ఇస్తానండి, దాన్ని బట్టి మీరు కట్టుకోవచ్చు. గురువు గారు, అండ్ అలానే మనం చూసుకుంటే చాలా మంది ఇంటి ముందు గేట్ కట్టేటప్పుడు కొంతమంది ఉత్తరం వైపు, కొంతమంది దక్షిణం వైపు అంటారు, కొంతమంది తూర్పు వైపు అంటారు. సో ఇలా రకరకాలుగా ఎలా అంటే వాళ్ళకి ఎలా అనుగా అనిపిస్తే అలా కట్టుకుంటారు. అంటే అసలు గేట్ల నిర్మాణం అనేది ఎలా ఉండాలంటారు, ఎలా కట్టుకోకూడదంటారు? అమ్మా, వాస్తులో ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క ప్రహాసనమేమో, ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే కొన్ని రోజుల తరబడి చెప్పవచ్చు. ఎందుకంటే గేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి నోరు ఎలా ఇంపార్టెంటో గేటు కూడా అంతే ఇంపార్టెంట్. కనుక గేట్లు నిర్మించుకునేటప్పుడు సరైన పద్ధతిలో నిర్మించుకోవాలి. మనకి 8 దిక్కులు ఉన్నాయి, 4 దిక్కులు 4 విదిక్కులు. 4 విదిక్కులు అంటే ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి. కనుక ఈ దిక్కులను అనుసరించేసేసి మనం గేట్లు ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా గేట్ అనేది ఏంటంటే సింహద్వారం ఏ దిక్కులో ఉంటుందో ఆ దిక్కులోనే గేట్ ఏర్పాటు చేసుకోవచ్చు. వెనకేపు కూడా రోడ్డు ఉంటే, అంటే దక్షిణ వైపు కానీ, పడమర వైపు కానీ, ఉత్తర వైపు కానీ ఇంకో రోడ్డు ఉన్నప్పుడు ఆ రోడ్డుకు కూడా గేట్ ఏర్పాటు చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఒకసారి కొంతమంది ఈశాన్యం పెరుగుతుందని దక్షిణ మూలను పెంచుకుంటూ తగ్గించుకొని ఈశాన్య మూలను పెంచుకుంటూ వస్తారు. ముఖ్యంగా దానికి ఉదాహరణ ఈనాడు సంస్థ నిర్మించినటువంటి బిల్డింగ్కి ఆగ్నేయం బాగా పెరిగిపోయింది, తగ్గింది, ఈశాన్యం బాగా పెరిగింది, అది చాలా మంచి అనుకున్నారు. కానీ దానివల్ల ఏమిటంటే ఆగ్నేయం దాని గేట్ పెడితే అవన్నీ ఏం చేస్తున్నాయంటే దక్షిణ ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయాన్ని చూస్తున్నాయి. అలాంటి తూర్పు లేకుండా దాన్ని కొంచెం ఈశాన్యం చూసే విధంగా గేట్ని నిర్మించుకోవాలి. ముఖ్యంగా మనం గేట్లు ఏ దిక్కులో పెట్టుకోవచ్చు అంటే తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, ఉత్తర ఈశాన్యంలో గేటుకి తప్పు లేదు, పడమర వాయువ్యంలో కూడా గేట్ ఉండాలి, పెట్టుకోవచ్చు. అంటే మీ యొక్క స్థలం యొక్క నిర్ణయాన్ని బట్టి, స్థలం యొక్క పద్ధతులను బట్టి దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకోవడం. ఎట్టి పరిస్థితిలో కూడా పడమర నైరుతిలో డోర్ గేట్ ఉండకూడదు, దక్షిణ నైరుతిలో గేట్ ఉండకూడదు, ఉత్తర ఈశాన్యంలో ఉండకూడదు, తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు. తూర్పు ఆగ్నేయంలో గేట్ పెడితే యాక్సిడెంట్స్. మన దగ్గర ఇంత ముందలే ఒక మిత్రుడు చెప్పాడు, మన సోదరుడు, తూర్పు ఆగ్నేయంలో గేట్ ఉంటే నేను యాక్సిడెంట్స్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పేసి వాస్తవంగా చెప్పాడు. నేను చెప్దాం అనుకుంటున్నాను, అతను చెప్పేశాడు. కనుక తూర్పు ఆగ్నేయంలో గేట్ ఉంటే, డోర్ ఉన్నా అది యాక్సిడెంట్స్ ప్రోన్. అది యాక్సిడెంట్స్ ఏంటి, శారీరకంగా జరగవచ్చు, ఫైనాన్షియల్ యాక్సిడెంట్స్ జరగవచ్చు, ఇంకో రకమైనటువంటి సంఘటన జరగవచ్చు. అదేవిధంగా దక్షిణ నైరుతిలో కనుక గేట్ ఉంటే స్త్రీల యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది,
మగవాడు ఏం చేయలేని స్థితిలో ఉంటాడు. అదే పడమర నైరుతిలో వీధి సూలు ఉంటే గేట్ ఉంటే ఆ గేట్ ప్రభావం వల్ల ఎంత మంచివాడు ఎంత చక్కని పొందిగల కుర్రాడైనా సరే యజమాని అయినా సరే చెడు అలవాట్లకు అలవాటు పడటం చెడు సావాలకు అలవాటు పడటం అన్యాయంగా ఏ కారణం లేకుండా జైలుపాలు కావటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీనికి ఒక చక్కని ఉదాహరణ నేను ఇస్తాను. ఈ తెనాలి ప్రాణ పట్టణంలో జరిగిన సంఘటన. దానికి పడమర నైరుతి వీధి ఇది గేట్ ఉంది. ఆ ఇంట్లోకి మా మిత్రుడు ఒక అతను అద్దెకెళ్ళాడు. అతను చాలా మంచివాడు, డ్రాఫ్ట్మెన్, చాలా గొప్పవాడు, మంచివాడు, ఉత్తముడు కూడా. అతనికి ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు ఆ ఇంట్లోకి ఎక్కడ మంచి ఇంట్లో ఉన్నాడు, చక్కగా బాగా అభివృద్ధి చెందింది. అతను తమ్ముడు కూడా కొంచెం ఉద్యోగం లేకుండా చెడుగా తిరుగుతుంటేవాడు. అంత క్యారెక్టర్ అంత మంచిది కాదు, అంటే బద్ధకస్తుడు. సరే వాళ్ళిద్దరు ఉన్నారు. ఆ ఇంట్లో యజమాని కొడుకులు ముగ్గురు కూడా పెద్ద ఉద్యోగంలో ఉన్నవారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం కూడా చెడిపోయింది పాపం ఆ ముసలాయింది, ఆ ఇంటి యజమానిది. సరే అదే సంఘటనలో ఈయన ఒక రోజున ఏదో ఒక చిన్న మాట వచ్చేసేసి ఏదో మాట అనుకున్నారు ఎవరు, ఆ తమ్ముడును, ఈ మా ఫ్రెండ్ యొక్క తమ్ముడు ఆ యజమాని. అదే టైంలో 1 గంటకి మా ఫ్రెండ్ భోజనానికి వచ్చాడు. భోజనానికి వచ్చేసేసి అయ్యి పెద్ద ఆయనతో పోట్లాడుతున్నావు అని ఇట్లా 2 చేతులతో ఇద్దరిని విడదీశాడు. ఇతని దురదృష్టం ఏంటంటే అతను వెళ్ళేసేసి ఒక కోణంలో రాయి కోణం ఉంటే ఆ కోణం దగ్గర పడేసేసి చనిపోయాడు. అతని కొడుకులు ఎక్కడో ఉంటున్నారు ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళంతా వచ్చారు. అతను చనిపోయే ముందు మరణం ఆగిపోయి ఇతను ఎట్టని పడిపోయానని చెప్పేసి చచ్చిపోయాడు. సో ఎంత మంచి కుటుంబం అంటే ఎంత మంచి వ్యక్తి అంటే మొత్తం ఎంటైర్ ఆఫీస్ మొత్తం అతని గురించి చాలా బాధపడ్డారు. అందరూ కూడా చందాలు వేసుకొని ఓటుకు వెళ్ళేసేసి లాయర్ని పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు అన్నమాట. మేము అంతా పెద్ద కానీ అతను తప్పలేదు. 7 ఏళ్ళు అనంతపూర్ జైల్లో శిక్ష అనుభవించేసేసి వచ్చేటప్పటికల్లా ఆ కుటుంబం స్ట్రైకర్ కొట్టిన విధంగా అందరూ చిన్న భిన్నం అయిపోయారు. చివరికి మేము చేయగలిగింది ఏంటంటే అతను కుడికి మా దగ్గర ఒక టెలిఫోన్ ఆపరేటర్గా ఉద్యోగం ఇచ్చాం. అది జరగలేదు. కనుక ఇలాంటి వాస్తవ సంఘటనలు మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటివన్నీ మీకు జరుగుతాయని కాదు నేను చెప్పేది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో మీరు ఏదైనా గేట్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు, అత్యవసరం వచ్చినప్పుడు ఒక ఎవరైనా వాస్తు తెలిసిన అతను సంప్రదించేసేసి ఏ ప్రాంతంలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఆ ప్రాంతంలో గేటు పెట్టుకోవటం వల్ల వీళ్ళకు వచ్చేటటువంటి ఇబ్బందులు, బాధలు దూరం అవుతాయి. కనుక వాస్తుశాస్త్రం వాస్తవాన్ని వదిలించేదే వాస్తుశాస్త్రం. కనుక దీన్ని విస్మరించడం అంత మంచిది కాదు. విస్మరించడం వల్ల మీకు వచ్చే ప్రత్యేక ప్రయోగత ఏముండదు, ప్రయోజనం ఉండదు, కానీ నష్టం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఓకే గురుగారు, కాలర్స్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్తారా? నా పేరు బండి భూమయ్య అండి. భూమయ్య గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి? పెద్దపల్లి అండి. ఓకేనండి, మీకు వాస్తుకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నాయో గురువు గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే బాబు. కొంచెం గట్టి మాట్లాడతారా భూమయ్య గారు? మాట్లాడతారా. నమస్తే సార్. నమస్కారం బాబు. సార్, మా ఇల్లు ఇప్పుడు నార్త్ రోడ్ ఉంటా సార్. మేము దక్షిణం వైపు ఇల్లు కట్టుకున్నాము. పెద్ద రోడ్డు పెద్దపల్లి మంత్రిపోయి రోడ్డుకు 100 ఫీట్ల రోడ్డుకు మా ఇల్లు ఉంది. అయితే సార్ ఇప్పుడు ఈ గేటు వచ్చేసి తూర్పు వైపు 4.5 ఫీట్ల వెడల్పుతోని సందిడిచి పెట్టాము. 4.5 ఫీట్ల వెడల్పుతోని సందిడిచి పెట్టాము. సంది పెట్టారా? రైట్ రైట్. అయితే ఆ సందిలో అక్కడ ఈశాన్యంలో బోర్ వచ్చేసింది. అయితే ఆ బోర్ దగ్గర ఒక సింగిల్ గేటే 4.5 ఫీట్లది సింగిల్ గేట్ పడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఆ గేట్ ఎటువైపు పెట్టుకోవాలనేది ఆ బోర్ పడుతుందని ఒకరు చెప్పారు. అయితే అది మరి గోడ పక్క పొంటి పెంచి అంటే కంపౌండ్ వాల్ పొంటి బోర్ ఉంటది. మరి ఇల్లు మీరు ఒకటి చెప్తానండి భూమయ్య గారు, మీరు 4 అడుగులు గొంతు వదిలిపెట్టారు కదా, ఆ గొంతులోకి ఈశాన్యం మూలలో మీరు గేట్ పెట్టుకోవటం, 4 అడుగులు గేట్ పెట్టుకోవటం తప్పలేదు. బోర్ పడుతుంది కదా గేట్ వేసినప్పుడు కంపౌండ్ వాళ్ళకు బేడం పెడతాం. తప్పేం లేదు బాబు, తప్పేం లేదు. ఇంకొక విషయం సార్, అయితే ఇప్పుడు మేము పైన వేసాము స్లాబ్. మేము ఇటు దక్షిణం వైపు నైరుతి వైపులో మేము 4 రూములలో మేము ఉంటాము. మా కింది వైపు 2 రూములు కిరాయికి ఇచ్చాము. ఇంకా 2 రూములు సెటర్లు ఉన్నాయి. అయితే సార్ మేము ఇప్పుడు పైన ఉండొచ్చా కింద ఉండొచ్చా సార్? మీరు ఓనర్స్ ఎప్పుడు కూడా పైన ఉండటం మంచిది బాబు. పైన ఉండటం వల్ల మీకు ఏంటంటే ఒక విధంగా పొల్యూషన్ ఉండదు, రెండో విధంగా ఏంటంటే మీరు ఓనర్స్ ఎప్పుడు కూడా అధికారంలో ఉంటారు, పైన ఉంటారు, బాగుంటుంది. మీకు కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి వ్యాధులు ఏదైనా ఉంటే కిందకు వచ్చేసి మీరు ఉన్నా కూడా తప్పు లేదు. కానీ ఉన్నా కూడా నైరుతి భాగంలోనే మీ కంట్రోల్లో ఉండాలి.
నైరుతి భాగమే మీ కంట్రోల్లో ఉండాలి. కిందకు వచ్చిన ఒకవేళ మీరు కాళ్ళ నొప్పులు ఎక్కలేనని చెప్పేసి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు కిందకు వస్తే కింద నైరుతి భాగం మీ కంట్రోల్లో పెట్టుకోండి. పైన ఉంటే మంచిదే, పైన ఉన్న కూడా మీ నైరుతి భాగం పెట్టుకోండి. ఒకవేళ రేపు పొద్దున ఉండకపోతే ఆ పై భాగం అధికించేటట్టయితే కింద భాగం నైరుతి భాగంలోనే మీరు ఉండండి. ఓకే, కింద ఉన్నా మీద ఉన్నా నైరుతి భాగంలోనే ఉండాలంట. అయితే అంతే కరెక్ట్. అయితే ఈ గేటు పెట్టినప్పుడు ఒక ఫీట్ మందం గేటు బోర్లో పడుతుంది సార్, ఉండొచ్చా? బోర్లో పడకూడదు నాయన, గేట్ ఎప్పుడు బోర్లో పడకూడదు. ఆ బోర్ పాయింట్ తప్పించేసి గేట్ పెట్టుకోండి. అంటే బోర్ పాయింట్ తప్పితే గ్యాప్ వస్తుంది కదా సార్, అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది కదా. ఉండనండి, తప్పేం లేదు, గ్యాప్ ఉండని అంటారా? ఉండండి. అదే గ్యాప్ గేట్ పెట్టినప్పుడు గ్యాప్ లేకుండా గోడకు దగ్గరలో గేట్ పోతుంది, పెట్టుకోవచ్చు. అయితే ఒక ఫీట్ మందము బోర్ పడుతుంది కదా గేట్ లో, తీసేస్తే బోర్ పడకూడదండి గేట్ లో. గేట్ లో బోర్ గాని గొయ్యి గాని బావి గాని గేట్ కి ఎదురుగా మెట్లు గాని పడకూడదు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? నమస్తే అండి, నేను నరసింహారెడ్డి అండి. ఓకే నరసింహారెడ్డి గారు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ అండి. నమస్తే. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి నరసింహారెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. కొంచెం గట్టిగా మాట్లాడతారా నరసింహారెడ్డి గారు? మా మిత్రులు కానీ పింజర్లో నరసింహారెడ్డి గారు ఉన్నారు, అందుకని మీ పేరు చెప్తే మా మిత్రుడు జ్ఞాపకం వచ్చారు. పింజర్ల కొత్తూరు దగ్గర పింజర్ల. మా నరసింహారెడ్డి గారు మా మిత్రుడు ఉన్నారు ఆయన. ఆయన దగ్గర మేము పొలం కొన్నాం ఒకప్పుడు. నరసింహారెడ్డి గారు చెప్పండి. సార్ ఏం లేదు, మాకు సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. సౌత్ ఫేసింగ్ ప్లాట్, సౌత్ ఫేసింగ్ సార్. అంటే దక్షిణ వైపు రోడ్ ఉంది, దక్షిణ వైపు రోడ్ ఫేస్. దానికి ఆనుకొని ఇంకొక ప్లాట్ ఉంది, దానికి దక్షిణము సౌత్ ఈస్ట్ కార్నర్ లో వీధి ఉంది సార్. దానికి సౌత్ ఈస్ట్ కార్నర్ లో వీధి పోర్ట్ ఉంది. సౌత్ ఈస్ట్ ఆఫ్ ఈస్ట్ లో వీధి పోర్ట్ ఉంది. అయితే ఈ రెండు కలిపితే లెంత్ 130 ఫీట్ అవుతుంది. ఏదైనా తూర్పు ఆగ్నేయ వీధి సువల్ కిందనే వస్తుంది సార్. ఆ ప్లాన్ పంపించండి, దానికి రెమెడీ ఉంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది కొంతమంది మిత్రులు నాకు లెటర్ రాశారు, నాకు వీధి పోటు ఉంది, మీరు చెప్పిన దాని ప్రకారంగా నైరుతిలో ఉంది, ఆగ్నేయంలో ఉంది, వాయువ్యంలో ఉంది అని కొంతమంది విధంగా రాశారు. మేము ప్లాట్ అమ్మేసుకుందాం అనుకుంటున్నాం అండి, అమ్మేయమంటున్నారండి నన్ను కొంతమంది అంటున్నారు. అది పరిజ్ఞానం లేని వాళ్ళ విధంగా చెప్పిన ఉంటారు, తప్పు. మీరు ప్లాట్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ప్లాట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. దక్షిణ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఉన్నప్పుడు అది తప్పకుండా సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకునే విధానం టీవీలో చెప్పడం కష్టం. మీరు మీ ప్లాన్ పంపించండి. మీరు ఇక్కడ హైదరాబాద్ అంటున్నారు కాబట్టి నా అడ్రస్ తీసుకొని రండి నా దగ్గరికి, ఒక అర్ధ గంట సేపు కూర్చుంటే సరైన రెమెడీ చెబుతాను, దాని ప్రకారంగా మీరు ఇల్లు కట్టుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మీకు కూడా వాస్తుకు సంబంధించి ఏమైనా సలహాలు సందేహాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా గురుగారితో మాట్లాడచ్చు. అండ్ అలానే ఎవరైనా వ్యక్తిగతంగా కలవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటికి కాల్ చేసి నేరుగా గురుగారితో మాట్లాడచ్చు. మరొక కాల్ తీసుకుందామండి. హలో. చాలా మంది పుస్తకాల కోసం మీరు ఆ అడ్రస్ అడుగుతున్నారండి. మన 134B శ్రీకృష్ణ నగర్ యూసఫ్ కూడా హైదరాబాద్ 45 అని మీరు మనీ ఆర్డర్ చేయండి. ఆ మనీ ఆర్డర్ ప్రకారంగా మీకు పుస్తకాలు పంపిస్తాం. మరి ఒకసారి నోట్ చేసుకోండి, 134B శ్రీకృష్ణనగర్ యూసఫ్ గూడ హైదరాబాద్ 45 అని మీరు చేస్తే తప్పకుండా మీరు మనీ ఆర్డర్ పంపించండి, మేము డబ్బులు పంపిస్తాం. పంపించేటప్పుడు మీ యొక్క అడ్రస్, మీ ఫోన్ నెంబరు క్లియర్గా అడ్రస్ మనీ ఆర్డర్ ఫార్మ్లో రాయండి. రైట్. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్తారా? సారీ అండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? చెప్పండి మేడం. మీ పేరు చెప్తారా? గట్టిగా మాట్లాడండి. శేఖర్. శేఖర్ గారు. శేఖర్ గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ మేడం. ఓకే అండి, శేఖర్ గారు గురుగారితో మాట్లాడండి. మీకు వాస్తుకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నాయో కానీ కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే గురుగారు, నమస్కారం. చెప్పు బాబు. శేఖర్ సార్, సార్ మాది పశ్చిమ రోడ్ సార్, మాది ఇల్లు పశ్చిమ నైరుతి వీధి పొడి తగ్గుతుంది. అవును సార్, ఒక 8 ఫీట్ అవుతుంది. అబ్బా అబ్బా అబ్బా,
అన్ని వాళ్ళని వీధి పొట్ల గురించి అడుగుతున్నారు. నేను ఆ క్లాస్ రేపు నెక్స్ట్ వీక్ లో మొదలు పెడతాను వీధి పొట్ల గురించి. చాలా మందికి నివృత్తి అవుతుంది. చెప్పయ్యా. అదే సార్, మాకు ఇల్లు పొందడం వేరే వాస్తుపండితే అమ్ముకో అని చెప్పారు సార్. వద్దు అమ్ముకోవద్దు, దాన్ని బట్టి ఖాళీకి పెట్టవద్దు బాబు. నువ్వు ఆ ప్లాన్ ఎక్కడుంటావు నువ్వు? ఇక్కడ హైదరాబాద్లో సార్. మరి ఇంకేనాయన, నీకు నాకు కేక దూరంలో నేను ఉన్నాను. నువ్వు హైదరాబాద్ నా దగ్గరకు వచ్చేసాయి. నేను కృష్ణనగర్ లో ఉంటాను. నువ్వు ఎక్కడుంటావు హైదరాబాద్ లో? హైదరాబాద్ ఇక్కడ మాది శంషాబాద్ సార్. శంషాబాద్? ఓ శంషాబాద్ రోజుకి 20 సార్లు తిరగచ్చు. వచ్చేస్తే శంషాబాద్ నుంచి వచ్చేస్తే నా అపాయింట్మెంట్ తీసుకో, ఒకసారి ఫోన్ చేయి. పొద్దున పూట వచ్చేసావంటే ఒక అర్ధ గంటలో నీకు చాలా చక్కని మార్గం చెబుతాను. నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, నీ పిల్లలు పెళ్లి చేయొచ్చు, నువ్వు పెద్దవాడు అవ్వచ్చు. శేఖర్ గారు తప్పకుండా మీరు గురువు గారిని కలవండి. ఎందుకంటే ఫోన్ లో చెప్పడం కన్నా కూడా మీ ఇంటి ప్లాను ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు దగ్గరగా చూపిస్తే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయి, మీరు ఎలా ఉండడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో కూడా గురువు గారు పూర్తిగా వివరించి దాన్ని నివృత్తి చేయడానికి కూడా చేస్తారు. సో గురుగారు, మనం చూసుకుంటే కిచెన్ ఏ దిక్కులో ఉండాలంటారు అసలు? అమ్మ, ముఖ్యంగా ఇంట్లో అన్ని ఉన్నా సరే ఆహారం తయారు చేసే వనిత వాళ్ళు స్త్రీలు వాళ్ళు వెనకటి రోజు నుంచి కూడా ఇవ్వటికి కూడా మనకి ఆగ్నేయం దిక్కు ఒకటే దిక్కు, ఆ దిక్కులోనే మనం కిచెన్ పెట్టుకోవాలని చెప్పారు. నిజంగా కూడా వాస్తవం కూడా అంతే. ఏ విధంగా చూసినా కూడా ఆ దిక్కులో మనం పెట్టుకుంటే సూర్యకిరణాలు ఆ తూర్పేపు నుంచి మన వంట వండే పదార్థాల మీద, ఆ వండే యొక్క శ్రీమూర్తి మీద పడతాయి. కాబట్టి ఎనీ బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా చచ్చిపోతాయి అని సైంటిఫిక్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇదే కిచెను ఈ ఆగ్నేయంలో నిర్మించలేనప్పుడు, ఎందుకంటే తూర్పు సింహద్వారం అయినప్పుడు ఆగ్నేయంలో నిర్మించుకోవచ్చు, దక్షిణ సింహద్వారం అయినప్పుడు దక్షిణ ఆగ్నేయంలోనే మనం సింహద్వారం పెట్టుకుంటాం. అక్కడే పెట్టుకోవడంతో కిచెన్ అక్కడ పెట్టుకోవటం వీలు కాదు. వాస్తుపరంగా సింహద్వారానికి ఎదురుగా కిచెన్ ఉండకూడదు, టాయిలెట్ ఉండకూడదు, మెట్లు ఉండకూడదు, గేట్లకు ఎదురుగా మెట్లు ఉండకూడదు. ఇలాంటి విషయాలన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటున్నాం. కనుక దక్షిణ సింహద్వారం భాగం అయినప్పుడు దక్షిణంలో సింహద్వారం పెట్టుకొని ఆ దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని డ్రాయింగ్ రూమ్ కింద వాడుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో కిచెన్ ఎక్కడ పెట్టుకోవాలి? నైరుతిలో పెట్టుకోకూడదు. నైరుతిలో పెట్టుకుంటే ఆ ఇంట్లో రూపాయలు కాలిపోతాయి. కనుక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే వాయువ్య మూలలో కిచెన్ పెట్టుకోవచ్చు. వాయువ్య మూలలో కూడా ఆగ్నేయ భాగంలో పెట్టుకోవాలి. అంటే వంట చేసే వారి యొక్క ఫేసు తూర్పు చూస్తూ విధంగా వంట చేసుకోవాలి. ఆగ్నేయ మూలం దగ్గర తప్పితే వాయువ్యంలో వంట చేసుకోవచ్చు, తప్పు లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం వంట ఖర్చు పెరుగుతుంది. నలుగురు బంధువులు భార్య తరపును, భర్త తరపును, మన బంధువుల తరపును రావటం పోవటం జరుగుతుంటుంది. మంచిగానే వస్తారు. ఎవరు వచ్చినా కూడా మంచి క్షేమ కార్యక్రమం, మీ అబ్బాయి పెళ్లి విషయంలోనో లేకపోతే మీ అబ్బాయి బారసాల విషయంలోనో అలాంటి విషయాలకు వచ్చేసి నలుగురు రాకపోకలు జరుగుతుంటాయి, మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి. మీరు ప్రతి సంవత్సరం కూడా అన్న సత్యనారాయణ వ్రతాలు చేసుకోవటము, కేదారి వ్రతాలు చేసుకోవటం ఇలాంటివి జరుగుతుంటాయి. కనుక మంచిగానే జరుగుతాయి కానీ చెడుగా జరగవు. ఆగ్నేయములు లేనప్పుడు వాయువ్యములో కూడా కిచెన్ పెట్టుకోవచ్చు. పెట్టుకునే విధానం మాత్రం వంట చేసే ప్లాట్ఫారం టువర్డ్స్ ఈస్ట్ వాళ్ళకు ఉండాలి. వంట చేసేవారు ఎప్పుడు కూడా తూర్పుముఖంగా చూస్తూ వంట చేసుకోవాలి. ఓకే, ధన్యవాదాలు గురువు గారు వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు. సో చూసారు కదండి, మీకు కూడా వాస్తుకు సంబంధించి ఏమైనా సలహాలు సందేహాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా గురుగారితో మాట్లాడి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అండ్ అలానే వాస్తు శాస్త్రానికి సంబంధించి ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో గురుగారు వాస్తు ప్రపంచం అనేటువంటి ఒక బుక్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు పాకెట్ క్యాలెండర్ లాంటి ఒక కాలచక్రము, అండ్ అలానే 9 పిరమిడ్ చిప్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ అలానే మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి BW 135 యూసఫ్ గూడ హైదరాబాద్. ఈ అడ్రస్కి మీరు పంపిస్తే మీకు బుక్ అవైలబుల్ ఉంటుంది. అండ్ చూశారు కదా, ఇది వాళ్ళ వాస్తు ప్రపంచం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నీతికి మతమేది, నింగే నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. గాలికి కులమేది, నీతికి మతమేది, నింగే నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. పంచభూతాలు అవే అవే వాత్.
వాస్తుశాస్త్రములను వాస్తుశాస్త్రమన్నది కన్న తల్లి కన్న విన్న ఆ తల్లిని మనమంతా శిరసు వంచి ప్రార్థిద్దాం. అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలిచి ఉన్నా ఉన్నా వాస్తు శాస్త్ర శిల్పాలు జగమెరిగిన సత్యాలు వాస్తు ప్రపంచము